कट मिर्ची मसाला। సో మనకు మిర్చి బజ్జీ అంటే ఎంత ఇష్టం చెప్పండి. ముఖ్యంగా వర్షం పడిందన్నా లేకపోతే చల్లగా ఉందన్నా మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి, మిర్చి బజ్జీ. మరి మిర్చి బజ్జీలో ఒక డిఫరెంట్ కైండ్ అన్నమాట ఇది. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. దర్ కాల్స్ ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి లెటర్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఇంకొంచెం శనగపిండి వేసుకుందాం. శనగపిండి అండ్ ఉప్పు, ఉప్పు శనగపిండి వేసి బాగా కలుపుకుందాం. ఫస్ట్ కొన్ని నీళ్లు కూడా పోసుకుందాం. ఈలోపు స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఇది మనకి మరీ లూజ్గా ఉండకూడదు, అట్లానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు, లేదంటే మళ్ళీ మిర్చి బజ్జీలు కొంచెం లావుగా పిండి పిండిగా ఉండిపోతూ ఉంటాయి. పక్కన పెట్టుకుందాం. నా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ మిర్చి బజ్జీ మిర్చి ఉంటుంది కదా, దాన్ని మనం మధ్యలోకి ఇలా స్లిట్ చేసుకుందాం. మధ్యలోకి నీట్గా జాగ్రత్తగా ఇలా స్లిట్ చేసుకొని దీంట్లో కొంచెం వాము అండ్ కొంచెం ఉప్పు అన్నిటికీ రాసుకుందాం. సో నేను జస్ట్ 3నే ప్రిపేర్ చేస్తున్నానండి. వాము అండ్ ఉప్పు ఖచ్చితంగా మనం మిర్చి బజ్జీలో వాము 100% యూజ్ చేస్తాము, అది ఏ వెరైటీ అయినా ఎంత స్పెషల్ అయినా కూడా. ఓకే, సో దీంట్లో కూడా కొంచెం వాము పడింది, పర్వాలేదు, కలిపేద్దాం. ఐ థింక్ ఇంకొంచెం నీళ్లు పోయాలనుకుంటా కాస్త. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా ఆ కూరి పెట్టుకున్నటువంటి ఆ వాము ఉప్పు మిర్చిలు ఏవైతే ఉన్నాయో దాన్ని శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోయింది, మనకి బ్యాటరు అలాగే మిర్చీలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు డిప్ చేసుకుందాం. అన్నీ కూడా మనకి కోటింగ్ బాగా వచ్చేలాగా సో ఇలా డిప్ చేసుకున్న మిర్చీలను ఇందులోకి వేసేసుకుందాం. సో ఇలా మనకి చక్కగా మిర్చీలు వేసేసుకున్నాము. ఇది కోటింగ్, యాక్చువల్గా కోటింగ్ మనకి బాగా నేను చెప్పినట్టుగా థిక్గా ఉండాలండి. యాక్చువల్గా పేస్ట్ శనగపిండి మిశ్రమం ఏదైతే ఉందో అది కాస్త మరీ లూజ్గా ఉండకుండా అట్లాంటి మరి గట్టిగా ఉండకుండా చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. సో ఇది కొంచెం బాగా బ్రౌనిష్ అవ్వాలి 100%. ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, ముందుగా ఆనియన్స్. సో ఇలా ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుందాము. అందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే టొమాటోస్, టమాటాలు కూడా వేసుకుందాము. అండ్ నానబెట్టుకున్న పల్లీలు జస్ట్ ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ నానితే కూడా సరిపోతుంది. ఓకే, వేసుకుందాం. తర్వాత మరమరాలు, తర్వాత అందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఆమ్చూర్ పౌడర్, అలాగే కొంచెం కారం వేసేసుకుందాం.
అలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే, సో ఇలా ఒక భేల్పూరి టైప్లో ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ మనకి ఇటువైపు చూస్తే మిర్చీలు కూడా కాస్త బ్రౌనిష్ కలర్లో అవుతున్నాయి. మరి ఇక డీప్ ఫ్రై అయిపోయింది మనం వేసిన మిర్చి, అలాగే మనము ఉల్లిపాయలు అటు భేల్పూరి అంటే కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. యాక్చువల్గా అంటే ఆ టైప్ అంటే మరమరాలు ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి నేను కొంచెం భేల్పూరి అంటున్నాను. బట్ మనం కట్ మిర్చి మసాలా చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక చాపింగ్ బోర్డ్లోకి తీసుకుందాం. ఫస్ట్ సో దీన్ని చాపింగ్ బోర్డ్ మీదకి తీసుకుందాము, ఎందుకంటే కట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వేడివేడి మిర్చిని ఇలా కట్ చేసుకుందాం. ఎస్, ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్న మిర్చీస్ని చిన్న చిన్న కట్ మిర్చీస్ లాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని వాటిని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ మరమరాలు ఉల్లిపాయల మిశ్రమంలో వేసేసుకుందాం. సో ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే ఏంటంటే ఆ మసాలా అంతా కూడా దీనికి బాగా పడుతుంది. అండ్ కట్ మిర్చి మనం వేసుకున్న మిర్చి కొంచెం కరకరగా ఉంటాయి కాబట్టి కాస్త మెత్తబడుతుంది, అవన్నీ తగిలి సో కాస్త మెత్తబడుతుంది. అండ్ దీంట్లో చివరిగా కొత్తిమీర అండ్ నిమ్మకాయ కూడా వేసుకుందాం. నిమ్మరసం కూడా అలా పిండుకుంటే దీంట్లో సూపర్గా ఉంటుంది. ఎస్, ఒక మంచి సూపర్బ్ స్నాక్ అండి. ఈవినింగ్ టైంకి ది బెస్ట్ స్నాక్ అండ్ ఈజియెస్ట్ స్నాక్. నేను మీకు కాంప్లికేట్ ఏం చేయకుండా చాలా సింపుల్గా చెప్పేశాను యాక్చువల్లీ. సో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక లైట్గా ఇలా గార్నిష్ చేసుకుందాం. అసలు ఇది గార్నిష్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ గార్నిష్డ్ కాబట్టి. ఇలా తయారైన కట్ మిర్చి మసాలాని మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కట్ మిర్చి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిర్చి బజ్జీలు 3, శనగపిండి 1 కప్పు, నూనె తగినంత, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, మరమరాలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర 1 కట్ట, టమాటాలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్. కట్ మిర్చి మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో శనగపిండి ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిర్చి బజ్జీలను స్లిట్ చేసి కొంచెం వాము ఉప్పు వేసి బ్యాటర్లో డిప్ చేసి వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, పల్లీలు, మరమరాలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన బజ్జీలను కట్ చేసుకుని మరమరాల మిశ్రమంలో వేసుకుని చివరిగా కొత్తిమీర నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా ఉండే కట్ మిర్చి మసాలా రెడీ.